రైట్ బాస్రా IIIT విద్యార్థుల నిరసనలపై ప్రభుత్వం సీరియస్ అయినట్లు తెలుస్తుంది. అయితే క్యాంపస్ కు సెలవులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ సెలవులు ఇస్తే విద్యార్థులు ఇళ్లకపోతారని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్య లైవ్ ద్వారా తెలుసుకుందాం. మాంతయ్య చెప్పండి, 4 రోజుల నుంచి విద్యార్థులు నిరసన చేపడుతున్నారు, వాళ్ళు భీష్మించుకుని అట్లానే కూర్చున్నారు, వెనక్కి తగ్గేదే లేదని చెబుతున్నారు. ఇటు ప్రభుత్వం కూడా చర్చలు జరుపుతూనే ఉంది, అవి సఫలం కాలేదు, ఎవరు వెనక తగ్గట్లేదు. సో ఏ విధంగా ఉండే పరిస్థితి ఉంది, ఇటు క్యాంపస్ కు సెలవులు ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది, కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ శాంకరి, విద్యార్థుల ఆందోళన ఇవాటితో 5 రోజులకు చేరుకుంది. 5 రోజు కూడా విద్యార్థులు తమ డిమాండ్ల విషయంలో మాత్రం ఎక్కడ తగ్గడం లేదు, ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఆందోళన చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా మళ్ళీ మెయిన్ గేట్ వద్ద బైఠాయించిన విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ మెయిన్ గేట్ అవతల దాదాపు 7-8 మంది విద్యార్థులు ఆందోళన ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారెవరు కూడా బయటి వారి కనిపించకుండా పోలీసులు నిన్న నుంచి పూర్తి స్థాయిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అటువైపు ఎవరిని అనుమతించలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీడియా పోలీసు తప్ప ఇక్కడ ఎవరు కూడా రాకుండా పోలీసులు కట్టుదిట్టమని ఏర్పాటు చేస్తున్నారు. పూర్తిగా కూడా పోలీసు వాహనాలు, ఆ పోలీసులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేని పరిస్థితి క్యాంపస్ వద్ద కనిపిస్తూ ఉంది. టెన్షన్ వాతావరణం నేపథ్యంలో విద్యార్థులు ఎక్కడ కూడా డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గపోవడంతో ఆ ప్రభుత్వం సెలవులు ప్రకటించాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దీనిపై అధికారులు ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెప్తా ఉన్నారు. సెలవులు ప్రకటిస్తే విద్యార్థులందరూ కూడా ఎవరి ఊళ్ళకు వారు వెళ్ళిపోతారు, కాబట్టి ఆందోళనలు ఆటోమేటిక్గా తగ్గుతాయని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. దీనిపై విద్యార్థులు కూడా సీరియస్గానే రియాక్ట్ అవుతున్నారు. సెలవులు ప్రకటించినా కూడా తాము వెళ్ళబోము అని చెప్పి వారు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకైతే మొన్న సప్తా ఇంద్రారెడ్డి వ్యాఖ్యల తర్వాత ప్రభుత్వం నుంచి సీరియస్గా చర్చలకు వచ్చిన దాఖలాలు లేవు. ఆ నూతన డైరెక్టర్ సతీష్ కుమార్ బలుదఫాలుగా విద్యార్థులతో చర్చలు జరిపినా కూడా అలా పురోగతి లభించడం లేదు. ఎందుకంటే ప్రభుత్వం స్పందిస్తే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు. గతంలో కూడా ఇలాగే హామీలు ఇచ్చారు, కాబట్టి తాము ఎట్టి పరిస్థితుల్లో వినబోమని చెప్పి కూడా విద్యార్థులు చెప్తా ఉన్నారు. నిన్న మొన్న కూడా డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ వారితో మాట్లాడారు, ఈరోజు కూడా మాట్లాడారు. అయినా కూడా విద్యార్థులు ఎక్కడ కూడా సమస్యల విషయంలో, డిమాండ్ల విషయంలో తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో సెలవులు ప్రకటించడమే బెటర్ అని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కొంతమంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు, వారిని వారి తల్లిదండ్రులు ఊర్లోకి తీసుకెళ్లారు. తెలంగాణలో ఉన్న ఏకైక ఈ IIIT సంస్థకు సంబంధించి అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు ఉన్నారు, కాబట్టి వారెవరు కూడా మళ్ళీ రాకుండా దాదాపు నిరవధికంగా సెలవులు ప్రకటించాలి. ఆందోళన సద్దుమణిగినాకనే విద్యార్థులు అనుమతించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సమాచారం తెలిసిన విద్యార్థులు మన మీడియాకు ఫోన్ చేసి సెలవులు ప్రకటించాలని చూస్తున్నారు, మేము ఎట్టి పరిస్థితులు అంగీకరించబోమని చెప్పి విద్యార్థులు చెప్తా ఉన్నారు. మరోవైపు పోలీసులు మాత్రం ఈ వైపు ఏదైతే బాసర క్యాంపస్ వైపు ఎవరు రాకుండా కట్టుదిట్టంగా భద్రతా చర్యలు చేపడుతున్నారు. నిన్న రేవంత్ రెడ్డి, టిపిసిసి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర మీదుగా బాసరకు చేరుకోవడం, గోడదూకి క్యాంపస్లోకి ప్రవేశించిన నేపథ్యంలో బాసరకు వచ్చి అన్ని దారుల్లో కూడా పోలీసుల పహార కొనసాగుతుంది. ముఖ్యంగా IIIT చుట్టూరా ఉన్న దాదాపు 7-8 కిలోమీటర్లు విస్తరించి ఉన్న IIIT ప్రహరీ గోడ మొత్తం కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా బయట వ్యక్తులు ఎవరూ రాకుండా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ బైంసా రూట్లకు సంబంధించి పోలీసుల సోదాలు తనిఖీలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్లో ప్రస్తుతం బీజేపీ జాతీయ నేత డికే అర్ణవ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె అక్కడ బీజేపీ సమావేశం ముగిసిన తర్వాత బాసరకు వచ్చే అవకాశం ఉందని కూడా పోలీసుల సమాచారం ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇటు ఆదిలాబాద్ నిర్మల్ వైపు నుంచి కూడా బీజేపీ కాంగ్రెస్ నేతలు వచ్చే సమాచారం ఉండడంతో బైంసా ముతోల ఏరియాలో పోలీసుల పికెటింగ్లు తనిఖీలు కొనసాగుతున్నాయి. మనం చూస్తూ ఉండవచ్చు, పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. క్యాంపస్ వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు, పోలీసు వాహనాలు మొత్తం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని చెప్పి విద్యార్థులు ఈ డిమాండ్లన్నీ కూడా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం తప్ప ఒక నిర్దిష్టమైన హామీ లభించకపోవడంతో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. విద్యార్థులంతా కూడా సీరియస్గా ఉన్నారు. ఉదయం నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని కోరుతా ఉన్నారు. గత 5 రోజుల నుంచి కూడా విద్యార్థులు అదే డిమాండ్పై ఉండడం, ప్రభుత్వం తరఫున ఎవరు కూడా ఏదైతే అధికారులు తప్ప ప్రజాప్రతినిధులు మంత్రులుగా వచ్చి ఎవరు కూడా రాకపోవడం, వచ్చే సాహసం చేయకపోవడం కూడా ఇక్కడ మొత్తం కూడా జటిలం చేస్తోంది వివాదాన్ని. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నారు. తమ పిల్లలను చూసేసుకొస్తున్న పేరెంట్స్ కూడా అనుమతించలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మాంతయ్య చూసుకుంటే మీరు చెప్పినట్లు విద్యార్థులు అనారోగ్యాన్ని పాలైనా కానీ అక్కడే భీష్మించుకొని కూర్చున్నారంటే వీళ్ళు వెనక ఎవరైనా ఉన్నారనుకోవచ్చా, లేదా వాళ్ళ డిమాండ్లు గట్టిపట్టు ఉంది అనుకోవచ్చా? ఇది కొంచెం పొలిటికల్ యాంగిల్గా కూడా టర్న్ తీసుకుంది కదా.
శంకరి పొలిటికల్ టర్న్ అంటే రాజకీయ పార్టీలు ఎలా స్పందన ఎలా ఉన్నా కూడా అక్కడ పరిస్థితి సిచ్యువేషన్ చూస్తే మాత్రం విద్యార్థులు గత కొన్నాళ్ళుగా కూడా తమ సమస్యలు పరిష్కరించని చెప్పి ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులు అంతా కలిసి చేస్తున్నారు. వారి ప్రోద్బలం వెనుక వారి సమస్యలే, వారి ఇంత మొండి పట్టుపడడానికి సమస్య క్యాంపస్లో ఉన్న సమస్యలే అని మనం స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే క్యాంపస్లో గత 3-4 సంవత్సరాల నుంచి పూర్తిస్థాయిలో క్యాంపస్ అదుపు తప్పింది, అడ్మిషన్ దెబ్బతింది, కనీసం హాస్టల్ వసతులు సరిగా లేవు, వారికి పంపిణీ చేయాల్సిన ల్యాప్టాప్స్ కానీ కనీసం యూనిఫామ్స్ కూడా పంపిణీ చేయలే పరిస్థితి కనిపిస్తూ ఉంది. బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం, రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేని కారణంగా పరిపాలన పూర్తిగా అదుపు తప్పడంతో ఎక్కడికక్కడ వ్యవస్థ మొత్తం దెబ్బతింది. ఒకప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్లు ఇక్కడ వందలాది మంది విద్యార్థులు లభించేవి, గత కొన్నాళ్ళుగా ప్లేస్మెంట్ కూడా లేవు. దీంతో విద్యా ప్రమాణాలు పడిపోవడం, తమ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోవడంతో 7,000 మంది విద్యార్థులు ఏకమై చేస్తున్నారు. బయట పొలిటికల్ పార్టీలు విద్యార్థులకు మద్దతుగా సపోర్ట్ చేస్తున్నారు. విద్యార్థులు మాత్రం తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, తమ స్వతహాగా చేస్తున్నారు చెప్తున్నారు. వారి డిమాండ్లు కూడా జెన్యున్ డిమాండ్లు అని చెప్పవచ్చు. అవన్నీ కూడా పరిష్కార యోగ్యమైనవే. అయితే ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుందో అర్థం కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. విద్యార్థులు మాత్రం చెప్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించాలని చెప్పి కోరుతూ ఉన్నారు. తమకు తమ ఆందోళనకు రాజకీయ రంగు పులిమి దీన్ని డైవర్ట్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. తమను మానవత దృక్పథంతో పరిశీలించాలని చెప్పి కూడా విద్యార్థులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే క్యాంపస్కు సంబంధించి ప్రభుత్వం నిర్బంధం కొనసాగుతుందని చెప్పవచ్చు. పోలీస్ పహారాలో క్యాంపస్ ఉంది. ముందెనడు లేని విధంగా విద్యా సంస్థలు విద్యార్థులు ఆందోళన చేయడం సాధారణ విషయమే. ఆ గతంలో ఎప్పుడు లేని విధంగా పూర్తి స్థాయిలో పోలీస్ పహారాలో విద్యార్థులను ఉంచడం కుట్ల విమర్శలు వెళ్ళబెత్తున్నాయి. వాస్తవానికి ఈ ఆందోళనకు ముందు దాదాపు కొద్దినాళ్ళ క్రితం బాసర క్యాంపస్కు సంబంధించిన 60-70 మంది విద్యార్థులు నిర్మల్ వెళ్ళి జిల్లా కలెక్టర్ని కలిశారు. తమ పరిస్థితి ఇలా ఉంది, సమస్యలు ఇలా ఉన్నాయి, మీరు పరిష్కరించండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లని చెప్పి కొద్ది రోజుల క్రితమే కలెక్టర్ని కలిశారు. అయితే కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్టు చెప్పినా కూడా అవేవి కూడా పరిష్కారం కాకపోవడంతో విద్యార్థులు అప్పుడే చెప్పారు, మీరు సమస్యలు పరిష్కరించకుంటే తాము ధర్నాకు వెళ్తామని చెప్పారు. అయితే అప్పుడు చేసిన తాత్సారం ఒక విధంగా చెప్పాలంటే విద్యార్థుల సమస్యల విషయంలో చేసిన జాప్యం నిర్లక్ష్యమే ఈరోజు భారీ ఆందోళనకు కారణమవుతుంది. విద్యార్థులు జిల్లా స్థాయి అధికారులు కానీ జిల్లా ప్రజాప్రతినిధులు వచ్చినా కానీ వారు ఆందోళన విరమించే పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ లేక మంత్రి కేటీఆర్ విద్యార్థులు ఇదే ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నారు. తమకు ఏ మంత్రి మీద ఎవరిపైన నమ్మకం లేదు, అయితే స్పందించాల్సింది కేసీఆర్ లేకుంటే మంత్రి కేటీఆర్ స్పందించాలని చెప్పి వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. క్యాంపస్ను పూర్తిగా పోలీసులు ఆధీనం తీసుకున్నా కూడా ఆ విద్యార్థులు పోలీసుల తీరుపై ప్రభుత్వం తీరుపై మండిపడుతూ ఉన్నారు. మేమేమో శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే తమను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు, తాగునీటి సరఫరా నిలిపివేశారు, విద్యుత్ సరఫరా నిలిపివేశారు, ఇంటర్నెట్ కట్ చేశారు, ఇవన్నీ చేస్తూ తమని మరింత రెచ్చగొడుతూ ఉన్నారని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. అయినా కూడా తాము సహనం కోల్పోము, శాంతియుతంగానే ఆందోళన చేస్తామని చెప్పి విద్యార్థులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద కూడా బాసర క్యాంపస్ వద్ద ఆందోళన ఇంకా కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ ఆందోళన విరమించబోమని ఎన్ని రోజులైనా ఉంటామని చెప్తున్నారు. మెస్సులు బంద్ చేసినా, తాగునీటి సరఫరా నిలిపివేసినా తాము ఆందోళన తగ్గేది లేదని చెప్తా ఉన్నారు. మొత్తానికి బాసర క్యాంపస్ వద్ద ఉద్రిక్తత 5 రోజులు కొనసాగుతుండటంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఇతర పార్టీల నాయకులు కానీ ఎవరు రాకుండా కూడా అడుగడుగున బందోబస్తు నిర్వహిస్తున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ మాంతయ్య. బాసర IIIT విద్యార్థులు వెనక్కి తగ్గడం లేదు. 5వ రోజు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. పోలీసుల భద్రతను మరింత పెంచారు. విద్యార్థులకు బాసరగా నిలిచేందుకు వస్తున్న నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. ప్రభుత్వం ఒండిగా వెళ్తుండటంతో విద్యార్థులు కూడా బెట్టు వీడడం లేదు. తమ 12 సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సిందేనని పట్టుబడుతున్నారు. IIIT క్యాంపస్లో బోధకుల కొరతను తీర్చాలని, రెగ్యులర్ అధ్యాపకులను నియమించాలని, ల్యాప్టాప్లు ఇవ్వాలని, ల్యాబ్లో వసతులతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాలని, మెస్ టెండర్ల ప్రకారం అప్పగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రెగ్యులర్ వీసీని నియమించాలని పట్టుబడుతున్నారు. క్యాంపస్ లోపల ఆందోళన చేపట్టిన విద్యార్థులు మెయిన్ గేట్ నుండి
కనిపించకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారంతో పాటు రెండో గేటు వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు. అడుగడుగునా పోలీసులు ఆంక్షలను అమలు చేస్తున్నారు. నిన్న విద్యార్థుల ఆందోళనలకు మద్దతించేందుకు వచ్చిన బండి సంజయ్, రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కన్నుగప్పి గోడ దూకి ట్రిపుల్ ఐటీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యను అడిగి తెలుసుకున్నారు.